ఏంటి, ఎదిరింటోడి పిల్లం పక్కింటి పుల్లారావు గారి మూడో భార్య తమ్ముడితో లేచిపోయి వెనకింటి సుబ్బారావు గారి నాలుగో కొడుకుతో కాపురం పెట్టిందా? అర్రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు పోరంబోకు గుడిసెటి పంచాయతీని సాల్వ్ చేసేది ఎవరు? ఏం చెయ్యాలి? అక్కడితో పోస్టర్ లో ఉన్నట్టుందేంటి, డాక్టర్ తాడిపత్రి తటివర్తి గారు MBBS FRCS సైకాలజీ. పోరంబోకు పంచాయతీలు గుడిసెటి గొడవలు, మొగుడు పిల్లం సమస్యలు, సెక్స్ చర్మ వ్యాధులు, గజ్జి తామర దుర్ద వంటి సమస్యలు సాల్వ్ చేయబడు. కాల్ 6969-1420. ఈయనకోసారి కాల్ చేస్తే పోదా? చెప్పు బాబు. హలో సార్, మీరు డాక్టర్ తాడిపత్రి తటివర్తి గారా అండి? నేను ముంబై ధారావి స్లమ్ ఏరియా నుంచి మాట్లాడుతున్నానండి. సమస్య ఏంటో చెప్పండి. మా ఎదిరింటోడి పిల్లం పక్కింటి పుల్లారావు గారి ఇది చాలా కాంప్లెక్స్ గానీ మిమ్మల్ని ఇన్ పర్సన్ మీట్ అయ్యి చెప్పచ్చా? నేను ప్రస్తుతానికి సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ షూటింగ్ లో ఉన్నా బాబు. నువ్వు ఒక పంచే. ఏంటది? మీ వాళ్ళందరినీ సుమన్ టీవీ ప్రోగ్రామ్ కి తీసుకురండి, మ్యాటర్ ని సెటిల్ చేసేద్దాం. సుమన్ టీవీ గారికి పని పాట లేదా అండి? ఎప్పుడు చూడు ఇలాంటి పనికిరాని పత్తి పనులన్నీ చేస్తూ ఉంటాడు. అలా కాదు బాబు, నువ్వు ఇక్కడ ప్రోగ్రామ్ కు తీసుకొస్తూ నేను ఉంటావు, అంతా పాటు మన అడ్వకేట్ మేడం గారు కూడా ఉంటారు. చేద్దాం, మంచిగా ఒక ప్లానింగ్ తో ఒక పద్ధతితో సెటిల్ చేసేద్దాం. ముందు నువ్వు ఇక్కడికి తీసుకురా. సరేండి, పెద్దవారు ఇలాంటి పిచ్చుకు పంచాయతీలో ఎక్స్పీరియన్స్ ఉందంటున్నారు, మీకోసం తీసుకురావచ్చు. చెప్పండి సార్. ఇంతకీ వాళ్ళకి యాక్టింగ్ వచ్చా? వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం ఈ మధ్య యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్న కొంపలో కుంపటి దుప్పట్లో దడదడ బ్రతుకు గుట్కా బండి వీడియోలని రోస్ట్ చేయబోతున్నా. సాధారణంగా ఎవడికన్నా వాడి జీవితం మీద ఇరిటేషన్ ఉంటుంది, కానీ పక్కనోడి జీవితం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవడికి వాడికి వాడి జీవితం అంటే లూజు, పక్కనోడి జీవితం అంటే మోజు. దీనినే ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ మధ్య కొన్ని వైటీ ఛానల్స్ కొంతమంది చిల్లరగాల్ని షోకి పిలిచి వాళ్ళ జీవితాల్లో ఉన్న పంచాయతీలని సాల్వ్ చేయడం మొదలెట్టాయి. సో ఇక లేట్ చేయకుండా లాగ్ లేకుండా యూట్యూబ్ లో ఉన్న ఇలాంటి వీడియోలకి రియాక్షన్ ఇచ్చి రోస్ట్ చేసేద్దాం. ఇది కథ కాదు జీవితం ఎపిసోడ్ 22, పంచానికి పోటీ పడుతున్న తల్లి కూతురు. ప్రతి ఇంట్లో సిబ్లింగ్స్ కంచం కోసం గొడవ పడతాం చూసా, గవర్నమెంట్ ఆఫీసర్స్ లంచం కోసం గొడవ పడతాం చూసా, తల్లి కూతురులు మంచం కోసం గొడవ పడతామేంట్రా సామి. సర్లే, చూసేద్దాం. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన మనిషి తనకన్నా పెద్ద వయసులో ఉన్న ఆవిడతో సంబంధం పెట్టుకుని తన దూరం పెడుతున్నారంటుంది మాధవి. మరి మణికంఠని పిలిచి తన సమస్యని దూరం చేయండి అని చెప్పేసి కోరుతున్నారు. ఈ వీడియోని ఇంకా కంటిన్యూ చేసే ముందు కన్ఫ్యూజన్ లేకుండా ఈ ఎపిసోడ్ లోని క్యారెక్టర్స్ ని నోట్ చేసుకుందాం. అమ్మాయి పేరు మాధవి, అబ్బాయి పేరు మణికంఠ, ఇంకొకరు ఎక్స్ పర్సన్ అమ్మాయి. And that person's age is greater than Manikanta. Okay, set up ba. అన్నట్టు ఈ షోలో క్యాస్ట్ ఎవరు అన్నారు? మంత్ పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ రమ్య ఆకుల గారు, ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. ఇందులో ఉన్న యాంకర్ ని ఇంతకు ముందు సీరియల్స్ లో చూసాను, ఇక మిగిలిన ఇద్దరిని ఇంతకు ముందు టీవీలో వచ్చే బ్రతుకు గుట్కా బండి ప్రోగ్రామ్ లో చూసాను. అయినా నాకు డౌట్, ఎవరన్నా యూట్యూబ్ నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి వెళ్తారు? మీరేంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి యూట్యూబ్ కి వచ్చారు ఎందుకు? సో అబ్బాయికి ఏంటంటే జాబ్ లేదు, జాబ్ సెర్చింగ్ ఇక జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. అంటే నేను కూడా ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాను, సో నియర్ బై ఏమైనా కంపెనీస్ ఉంటే నేను మాట్లాడి జాబ్ లో పెడతానని చెప్పాను. ఓ అక్కయ్య, నిన్నే ఏమైనా చెప్తే నమ్మేలాగా ఉండాలి, మొహం మీద ఉమ్మేలాగా కాదు. లేకపోతే వాడు జాబ్ కోసం ఎంత ట్రై చేసినా రాలేదు, నువ్వు వెళ్ళి మాట్లాడి సెట్ చేపిస్తావా? నాకు తెలిసి నువ్వే ఏదో ఆయా జాబ్ చేస్తున్నట్టున్నావు, అందుకే వీడిని కూడా తీసుకెళ్లి వీడి కూడా జాబ్ సెట్ చేస్తా అంటున్నావు. అయినా నిన్నని ఏం లాభం లే, నీకు ఇలా మాట్లాడమని స్క్రిప్ట్ ఇచ్చాడు చూడు, వాడిని అనాలి. స్క్రిప్ట్ అన్నా సరిగ్గా రాసుకోండి రా బాబు, ఫకింగ్ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్. అంత ఒప్పుకున్న తర్వాత ఇద్దరం కొంచెం క్లోజ్ గా మూవ్ అయ్యి నైట్ 11-12 వరకు చాటింగ్ చేసుకుని మేము మంచిగానే ఉన్నాము. అలా అబ్బాయి నేను కొంచెం తిరగడానికి వెళ్ళామని బయటికి. సో వెళ్ళినప్పుడు ఇంకా అలా మేము పర్సనల్ గా దగ్గర అయ్యామని. పర్సనల్ గా దగ్గర అంటే అదేనా? లేకపోతే ఏంట్రా నైట్ 11-12 దాకా చాటింగ్ ఆ తర్వాత తిరగడానికి బయటికి వెళ్ళి బ్యాటింగ్? నేను ఇప్పుడు 2 months ప్రెగ్నెన్సీ అనమాట, కన్సీవ్ లో ఉన్నాను అనమాట. అయినా అది నీ తప్పు కాదులే, ఈ బాయ్ ఫ్రెండ్ గాడిదే తప్పు. ఆ రోజు కొంచెం కకృతి పడకుండా సేఫ్టీ యూజ్ చేయాల్సింది. పోనీ అది కూడా కుదరకపోతే స్వీట్ షాప్ లో జాంగ్రీ కొనుక్కుని దాన్ని బొక్కలో పెట్టి కానియాల్సింది. దాంజలి, యు హావ్ ఎ బిగ్ పెల్విస్. ఆవిడికే కాదు నాకు కూడా డౌట్ వస్తుంది, అసలు మణికంఠ గాడెవడు? కరుగాలకు బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడు బా. వీటన్నిటికి ఆన్సర్ కావాలంటే వాడు మాట్లాడాలి. వీడియోని కొంచెం ముందుకు ఫార్వర్డ్ చేసి మెయిన్ మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. నా పేరు మణికంఠ మేడం. ఫ్రెండ్షిప్ నుండి నెక్స్ట్ లెవెల్ వెళ్ళినప్పుడు ఎమోషనల్ అటాచ్మెంట్ మా మధ్య ఇదైంది. ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ లో మేము ఫిజికల్ గా కూడా ఒకటే. నేను చిన్నప్పటి నుండి కష్టపడి వచ్చాను, ఒక రైతు బిడ్డని. ఏంట్రా రైతు బిడ్డవా? మరి పొలంలో విత్తనాలు కదా జల్లాల్సింది, అమ్మాయిల మీద ఎందుకు చల్లుతున్నావు? చిచి, నీకన్నా పల్లవి ప్రశాంత్ గాడే బెస్ట్ రా బాబు. వాడు కనీసం పొలంలో కూర్చుని రైతు పేరుతో సింపతి వీడియోలు చేసుకుంటాడు, మరో పక్క నువ్వేమో రైతు పేరు వాడి అమ్మాయిలని లొంగ తీసుకుంటున్నావు. ఎవరో లేడీ అంటే ఆమె వాయిస్ని బట్టి నాకన్నా ఏజ్ అని తెలిసిపోయింది. ఏదో ఫ్రెండ్లీ కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే ఉంటారు కదా, అది ఫ్రెండ్లీ ఫార్మాలిటీస్ దాటి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. ఆవిడ కూడా జాబ్ ఇస్తానందా? లేదు సార్, ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీగా మాట్లాడినాము, ఫ్రెండ్లీగా. అరే ఎవడ్రా నువ్వు? నువ్వు పుట్టినప్పుడు మంచిగా కాకుండా ఫ్రెండ్లీగా పుట్టినట్టున్నావు, లేకపోతే ఏంట్రా ఫ్రెండ్లీ అని ఫ్రెండ్లీగా 100 సార్లు అంటున్నావు. కొంప తీసి ఈ షో యొక్క డైరెక్టర్ నీకు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఫ్రెండ్లీగా రాసిచ్చాడా ఏంటి? ఫ్రెండ్లీగా చాట్ చేసా అన్నావు, ఫ్రెండ్లీగా కాల్ చేసా అన్నావు, లాస్ట్ కి ఫ్రెండ్లీగా అది కూడా చేసా అంటున్నావు. నువ్వు ఆ కాల్ చేసిన లేడీతో రిలేషన్ పెట్టుకుని ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ లో ఉన్నావా లేదో తెలియదు, కానీ నువ్వు మాత్రం ఫ్రెండ్లీ అనే వర్డ్ ని నీ బెనిఫిట్ కి వాడుకుంటున్నావు. నువ్వు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ టాపర్ కదూ, జనాలకి రియాలిటీ అర్థం అవుతుంది. మేడం ఆమెను పిలవండి. మేడం మీ అమ్మ? మా అమ్మ కదా. ఏమ్మా మీ కూతురా ఇవిడ?
అంటే అక్రమ సంబంధం పెట్టుకున్న ఆవిడ మనం ఫస్ట్ అనుకున్న మాధవి వాళ్ళ అమ్మ. దీని అమ్మ జబర్దస్త్కు మించిన కామెడీ చేస్తున్నారు కదరా. మీరు ఇచ్చిన ఈ ట్విస్ట్ కి నా పిచ్చలు ప్యాక్ అయిపోయి, నరాలు ట్విస్ట్ అయిపోయి మెంటలెక్కుతుంది. పోనీ ఒక పని చేయండి రా, ఈ షో పేరు ఇది కథ కాదు జీవితం అని చెప్పి తీసేసి ఇది జీవితం కాదు కథే అని చెప్పి పెట్టండి. ఏం స్టోరీలు రాస్తున్నారా? ఏమా మీ కూతురు ఆవిడ ఈవినా మనం వాళ్ళు ట్రేస్ చేస్తాం. అక్రమ సంబంధం ఉన్నావిడ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఇంకేమవుతుంది? కూతురు లాలింపు, తల్లి తాలింపు, ఎఫ్ ఎం ఎఫ్ త్రీసం. ఇక ఈ స్టెప్ మదర్ స్టెప్ సిస్టర్ కాన్సెప్ట్ లతో కూడిన ఈ మదర్ అండ్ డాటర్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వదిలేసి మనం ఇంకా నెక్స్ట్ ఐటమ్ కి మూవ్ అయిపోతాం. ఇప్పుడు నేను మీకు చూపించబోయే ఎపిసోడ్ యొక్క కంటెంట్ తెలియాలంటే మీరు దాని తంబ్నెయిల్ చూడాలి. సో మీకు ఐడియా రావడం కోసం ఆ తంబ్నెయిల్ ఏంటో చూపిస్తా చూడండి. అవును, ఆమెకు ముగ్గురు. అమ్మో, ఈ మసలు ఆడదేనా? ఇంట్లో ముగ్గురు, వీధిలో ముగ్గురు ప్రియులు. నాకు కోరికలు ఎక్కువ, అందుకే బాయ్ ఫ్రెండ్స్ కూడా ఎక్కువే. నాకు ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు కాన్సెప్ట్ తెలుసు, కానీ ఈ ఇంట్లో ముగ్గురు, వీధిలో ప్రియుడు కాన్సెప్ట్ ఏంట్రా? అది కూడా ముగ్గురు ప్రియులు అంట. అబ్బా, నాకు అసలుకే ఆత్రం ఆగదు. ఇక్కడ ఏదో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ లొల్లిలానే ఉంది. ఇక ఫాస్ట్ గా వీడియో చూసేయాల్సిందే. ఈ ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే మేడం. నమస్తే రమ్య మేడం. నమస్కారం మేడం. నమస్తే. నమస్కారం సార్. రే బాబు, ఎన్నిసార్లు నమస్కారం పెడతారా? అయినా నమస్కారం లేని ఇలాంటి షో చేస్తూ ఇన్నిసార్లు నమస్కారం పెడతాం అవసరమా? నమస్కారం తీసి ఎక్కడో అక్కడ పెట్టుకుని మెయిన్ మ్యాటర్ లోకి రండి. సో ఈ ఎపిసోడ్ లో వచ్చేసి మన లక్కు బాగుండి రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒక క్యారెక్టర్ వచ్చేసి శ్రీకాంత్, ఇంకో క్యారెక్టర్ వచ్చేసి శ్రీకాంత్ పెళ్ళ. మరి తమ్నెల్ లో ఏంటి ముగ్గురు ప్రియులు ఏదో అంటున్నారు? అది నాకు అర్థం కావట్లేదు. నిజంగా అర్థం కావట్లేదు. నా పేరు శ్రీకాంత్ అండి, నేను హైదరాబాద్ లో ఉంటాను. నేను నాకు పెళ్ళయి 2 ఇయర్స్ అయింది మేడం. మా ఆవిడ ఒక అబ్బాయితో కనిపించింది మేడం. కొంచెం చాటుగా వెళ్ళి కొంచెం దగ్గర నుంచి చూసాను. చూసిన తర్వాత మా ఆవిడ, అంటే నువ్వు పనులుండి బయటకు వెళ్ళినప్పుడు తనకు తోడు కావాల్సి వచ్చిందిలే బ్రో, అందుకే కాఫీ షాప్ కి వెళ్ళి అవన్నోకండి తోడెత్తుక్కుని ఉంటుందిలే అన్నట్టు నువ్వు నీ పిల్లం బరి తగ్గించిందని చెప్పి బాధపడకు బ్రో. అయినా పూర్వకాలంలో అమ్మాయి అన్నాక అనికి మనకి ఉండాలనే వాళ్ళు, కానీ ఇప్పుడు బయట ఉన్న సొసైటీకి అబ్బాయి అనికి మనకి ఉండాల్సి వస్తుంది. అది అలా ఉంచితే అక్కడ ఉన్న జడ్జెస్ సుడో ఫెమినిస్టులు కాదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ వాళ్ళు సుడో ఫెమినిస్టులు అయి ఉంటే ఆ అమ్మాయి ఎంత మందితో తిరిగినా ఒకటే ఒకటి అనేవాళ్ళు. అది తను నా ఫ్రెండ్ ఫ్రెండ్ సార్. తను ఏమీ లేదు, నేను జస్ట్ మాట్లాడాను. మాట్లాడుకున్నాక ఏం చేశారు? ఆటలాడుకున్నారా? చచా, ఈ మధ్య బెస్టీ గాల గోళ ఎక్కువైపోతుంది. ఈ ప్రపంచంలో జరిగే ప్రతి లేకి లత్తుకోరు లంగా లొల్లికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ బాయ్ బెస్టీలు అండ్ గర్ల్ బెస్టీలే. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటూనే అంతా చేస్తూ ఉంటారు. అన్ని చేయడం తప్పనట్లా భయ్యా, పెళ్ళయి ఆల్రెడీ కమిటెడ్ ఉన్నా కూడా ఇలా ఫ్రెండ్షిప్ అని చెప్పి కవర్ చేసుకుంటూ ఎంత మందితో పడితే అంత మందితో చేయడం తప్పంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఈ అమ్మాయి లాగా పోనీ, ఈ అమ్మాయి మాట్లాడితే మాట్లాడింది. ఈమెకున్న ఆ ముగ్గురు ప్రియులు ఈమెకి పెళ్ళైపోయిందని చెప్పి తెలిసినా కూడా ఎలా మాట్లాడారో ఏంటో. నేను నార్మల్ గా బయట ఎవరైనా అమ్మాయితో మాట్లాడాలంటేనే 100 సార్లు ఆలోచిస్తా. ఛీ, నా బతుకు చెడా. వీళ్ళిద్దరికీ తెలియని ఒక ట్విస్ట్ మన వాళ్ళు కనిపెట్టారు ఈయన ఇచ్చిన ఎవిడెన్స్ వల్ల. చూద్దాం అదే ఇద్దరు గెస్ట్లు వచ్చారు, పిలుస్తాను చూడండి. రే ఆ ఎడిటింగ్ ఏంట్రా సామి, ఇంకాసేపు చూస్తే కళ్ళకి కళ్ళకలకి వచ్చేలాగుంది. ఇంతకీ ఆ ఎడిటర్ ఎవడ్రా? సెకండ్ కో 20-30 ఫ్రేములు మారుస్తున్నాడు. రూపాయి ఎడిటింగ్ చేయమంటే 100 రూపాయలు ఎడిటింగ్ చేసి చూసే జనాల కళ్ళకి బ్లైండ్నెస్ తెప్పించేలాగున్నాడు. సరే ఈ ఎడిటింగ్ గురించి కాసేపు పక్కన పెట్టండి. అక్కడ చూడండి, ఎవరో ఇద్దరు కొత్తోళ్ళు వచ్చి మనం స్టార్టింగ్ లో అనుకున్న శ్రీకాంత్ వాళ్ళ పెళ్ళంని వీళ్ళ పెళ్ళం అని చెప్పి క్లెయిమ్ చేసుకుంటున్నారు. రండి రవి, కిరణ్, ఏమా బాగున్నావా? అండ్ ఆ అమ్మాయిని వీళ్ళలో ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకోమంటే ఏమంటుందో చూడండి. నువ్వు ఎంత పెట్టినవరా? ముగ్గురు కావాలా? కొంపతి సారుగురు పతివ్రతల సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ముచ్చటగా ముగ్గురు మొగుళ్ళు కావాలంటున్నావా ఏంటి? పెద్ద ప్లానింగ్ ఏ, లేకపోతే ముగ్గురు కావాలంట. ఆ తర్వాత ఇంకేం జరుగుతుంది? అందరూ కలిసి గ్యాంగ్ బ్యాక్, లేకపోతే ఏంట్రా ఎవడన్నా ఏ హాలీవుడ్ షోస్ నో బాలీవుడ్ షోస్ నో ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఏదైనా షోని క్రియేట్ చేస్తాడు. కానీ ఇదిగో ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేసే హిట్ టీవీ ఛానల్ గాడు కార్న్ హబ్ లో ఉన్న కేటగిరీస్ అన్నిటిని తీసుకొచ్చి దాంతో ఎన్ నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ తీసి ఒక షోని క్రియేట్ చేశాడు. అందుకే ఈ హిట్ టీవీ ఛానల్లో ఈ షోకి రిలేటెడ్ ఏ ఎపిసోడ్ చూసినా కార్న్ హబ్ కాన్సెప్ట్ లే కనిపిస్తూ ఉంటాయి. అయినా మీకు ఇలాంటి స్క్రిప్టెడ్ షోస్ ని చేయడానికి ఈ జూనియర్ ఆర్టిస్ట్ గాళ్ళు ఎక్కడి నుంచి దొరుకుతారా స్వామి? ఒక్కొక్కడిని నటించండ్రా అంటే జీవిస్తున్నాడు. నాకు తెలిసి మీరు ఈ ఆర్టిస్టులు అందరినీ బెంగినపల్లి నుంచి పట్టుకొస్తున్నట్టున్నారు. అందుకే ఒక్కొక్కడు బానే ఎక్స్ట్రాలు బెంగుతున్నాడు. అయినా నాకు ఈ సో కాల్డ్ ఆర్టిస్ట్ గాళ్ళని చూస్తుంటే నోట్లో నుంచి మాటలు రావట్లా బూతులు వస్తున్నాయి. ఇకపోతే ఈ హిట్ టీవీ గాని కాంపిటీషన్ గా తీసుకుని మన సుమన్ టీవీ గాడు కూడా ఇందాక మనం షోలో చూసిన డాక్టర్ నే వీడు కూడా హైర్ చేసుకుని ఆయనకి ఇంకాస్త ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చి అందమైన జీవితం అనే ఒక సరికొత్త షోని లాంచ్ చేశాడు. ఆ హిట్ టీవీలో ఉన్న ఎపిసోడ్స్ ఏ దరిద్రం అనుకుంటే వీడు దానికి మించిన దరిద్రాలన్నీ చేస్తూ సేమ్ అదే పెద్దరాయుడు పత్తిత్తు పంచాయతీల కాన్సెప్ట్ ని కంటెంట్ లా మార్చుకుని వీడియోలు అప్లోడ్ చేస్తున్నాడు. ఏం నమ్మరా? అయితే మీరే చూడండి. కుక్క వల్లే మాకు గొడవలు, నాకు విడాకులు కావాలి సార్, నాకంటే కుక్క ఎక్కువ అంట, కాపురం కూడా చేయడం లేదు, జంతువునే ప్రేమించని వాడు నన్నేం ప్రేమిస్తాడు, భర్త
కావాలా కుక్క కావాలా? మనం ఇంతకు ముందు చూసిన వీడియోస్ లో మనుషుల వల్ల గొడవలు అయ్యాయి, ఇప్పుడు చూపించబోయే వీడియోలో ఒక కుక్క వల్ల గొడవలు అవుతాయి. అంటే కుక్క నేను ఒకటేనా? నీకంటే ఎక్కువే అది నాకు. అయినా కుక్క వల్ల కాపురం కూలిపోయి గొడవలు పడతామేంట్రా? ఓ పంచేయండిరా, మీ ఇద్దరు కలిసి మీ బయోపిక్ ని సీరియల్ లా తీయండి. ఆ సీరియల్ పేరు వచ్చేసి కుక్క మింగిన కాపురం. సార్ ముందటికి మొన్న మా మ్యారేజ్ డే రోజు కుక్కని క్రాసింగ్ తీసుకెళ్ళాను సార్. అరే నాకోటి అర్థం కాలేదు, ఈ వీడియోలో మాట్లాడుతున్న ఆవిడ జంతు ప్రేమికురాలా జంతు కామికురాలా? మ్యారేజ్ డే రోజు మొగ్గుని వదిలేసి కుక్కని క్రాసింగ్ కి తీసుకెళ్తాం ఏంట్రా? నా లడ్డూలో గొడవ, మళ్ళీ దీన్ని తీసుకొచ్చి దాంతో ఇంకో ఎపిసోడ్ ని చేయటం. చిచి హట్. ఇదిగో నేను ఒక కారణ జన్ముని నేను. నా ఈ ఒక రోస్టింగ్ జన్మకి కారణం ఏంటిదంటే ఎంత రాతుంది, ఎన్ని క్రింజులు ఉన్నాయి, ఈ సోషల్ మీడియాలో ఉన్న లంగా లేకి లక్కోర్ చీప్ చిల్లర్ వీడియోలన్నీ తెచ్చి దాన్ని రోస్ట్ చేయటం. ఓ మై మియా ఖలీఫా. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి, ఈ వీడియోని షేర్ చేసి, ఈ వీడియో కింద కామెంట్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ త్వరలో సరికొత్త వీడియోతో మీ ముందుంటా. కన్సిస్టెంట్ గా వీడియోస్ పెడుతూనే ఉంటా. లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు ఈ వీడియోని మీ ఇన్స్టా స్టోరీస్ లో కూడా షేర్ చేసి నన్ను మెన్షన్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకేంటైతే మరి ఉంటానే. నీకు తిండి కావాలా, దినేష్ కావాలా? చాలా సిగ్గుచేటి ప్రశ్న. రెండు కావాలండి, తిండి కావాలి, దినేష్ కావాలి.